శుభం ప్రియాదశి గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కుంభరాశిలో శని కుజుల యొక్క ప్రభావము కొంచెం అనుకూలంగా లేదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు శుక్రుడు రాహులు అనుకూలంగా కనిపిస్తున్నారు. తృతీయంలో రవి బృహస్పతి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అష్టంలో కేతు మానసిక ఒత్తిడి ఆరోగ్యం మీద ఇబ్బంది పెట్టే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు తన కోపమే తన శత్రువు ఉన్నట్టు కుజుడి యొక్క ప్రభావం సంపూర్ణంగా కొన్ని కొన్ని ఇష్యూస్లని బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ చేతులారా కొంత ధనాన్ని నష్టపోయే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు ఒక నిర్ణయం అన్నది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ వ్యాపారం చేసేటప్పుడు ఒకటి రెండు సార్లుగా ఆలోచన చేయాలి. అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కుజుడు అన్నవాడు ఏదో రకంగా మీకు నష్టపరచడం ప్రయత్నం చేస్తాడు. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి చేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యాలు చేస్తారు, గృహప్రవేశం జరుగుతుంది, వివాహ సమస్యలు బయటపడ్డాము, ద్వితీయ వివాహం కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో కూడా కొంత న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు మైన్స్ మీద స్టోన్స్ మీద ఎక్కువ ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం ముందుకు వెళ్తుంటే ఏంటంటే అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఒక 20% హైక్స్లో కనబడుతున్నాయి. ఇంకా ముందుకు మనం వెళ్తుంటే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకుంటారనుకుంటున్నో వారికి కొంత అనుకూలం ఉన్నప్పటికీ విదేశాలలో చదువు కోసం వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. వీటన్నిటి మించి ఆరోగ్య విషయాలు చూసుకుంటూ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించండి. కారణం శనీశ్వరుడు నెత్తి మీద ఉన్నాడు. సంకట విమోచన జరగడానికి, కార్యసిద్ధి పొందడానికి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసి ముందుగా వెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంత సమస్యలను బయటపడతారు, రాజమార్గంలో రాజ్యం కలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.